తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంస్కృతి సాంప్రదాయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ ఆంధ్ర పరిపాలనలో సంస్కృతి సాంప్రదాయాలకు ప్రజలందరూ దూరంగా ఉన్నట్లు గుర్తు చేశారు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి గ్రామంలోని పోచమ్మ తల్లికి బోనాల పండుగ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు సిద్దిపేట జిల్లా చిన్నకొడూరు మండలం కేంద్రంలోని పోచమ్మ తల్లికి బోనాల పండుగ నిర్వహించారు కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆమె మాట్లాడారు ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంస్కృతి సాంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నట్లు తెలియజేశారు తెలంగాణ ప్రాంతంలో ప్రజలు బోనాల పండుగకు అధిక ప్రాధాన్యత ఇస్తారని గ్రామ దేవతలను పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని చెప్పారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ గ్రామంలో బోనాల వేడుకల్లో పాల్గొనడంతో పండుగ వాతావరణం నెలకొంది మండలంలో నల్లపోచమ్మ బోనాలు ఎస్సిస్ ఎంతో ఘనంగా మాల వాళ్ళందరూ కూడా కలిసి గొప్ప ఘనంగా చేసుకోవడం జరుగుతుంది अंदर आ कुलस्थलू पोचम्म गुड़ी प्रती 5 संवसालसारी एन आड़पड़ इंटे पीलुकोनी अंदर कल कल उठू बोनाल पड़गन स्टार्ट जी बोनाल पड़ग अने निजा तेलंगा राष्ट्रमचन तरह बोनाल पड़गल अन्नी कुलस्थल ग्राम देवत मन पूजिस्ते ग्राम प्रजल సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం రెండేళ్ళకు ఒకసారి కొందరు అదే విధంగా పోచమ్మ గాని మాకాళమ్మ గాని పెద్దమ్మ గాని బోనాలు చేసుకొని గ్రామ దేవతలను పూజిస్తూ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సుభిక్షంగా ఉండాలని గ్రామ దేవతలకు పూజలు చేస్తూ ఈ బోనాలను సమర్పించుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈ రోజు చిన్నకోడ మండలంలోని ఎస్సి మాల వాళ్ళందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున ఈ బోనాల పండుగలో గ్రామంలో మాల సంక్షేమ మాల సంఘం వారి ఆధ్వర్యంలో మాల నల్లపోచమ్మ దేవాలయంలో బోనాల పండుగ నిర్వహించుకోవడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ డిప్యూటీ చైర్మన్ గారు అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు అదేవిధంగా మండల అధ్యక్షులు కామచిన్నన్న గారు పిఎస్ఎస్ చైర్మన్ కంకరాన గారు అదేవిధంగా స్థానిక ఎంపీటీసీ కోర్టర్ సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించుకునేటువంటి ఈ యొక్క బోనాల పండుగ మరి ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఇంకా అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజల మీద ఉండి అందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పి అందరినీ కూడా మంచిగా చూడాలని ఒక అమ్మవారిని కోరుతూ ఉన్నాం